ఇప్పుడు ఇప్పుడు ఎస్పీ గారిని కలవడం జరిగింది. ప్రవీణ్ కుమార్ రెడ్డిని అన్యాయంగా కేసులో పెట్టారు అని ఒక పత్రం ఇవ్వడం జరిగింది. మేమేం చెప్తున్నామంటే ఆయన సిచ్యువేషన్లో లేరు, అది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సిచ్యువేషన్, ఎక్కడ పొలిటికల్గా అది సిచ్యువేషనే కాదు. కానీ ఈయన పేరు కూడా యాడ్ చేయడం అందులో అనేది, ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు యాడ్ చేయడం అనేది చాలా తప్పు అందులో. ఇలా చూసే వాటికైతే నందం సుబ్బయ్య కేసులో అందరు వైసీపీ వాళ్ళే ఉన్నారు హత్య కేసులో, అలాంటప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా కేసులలో పెట్టాల్సింది వస్తుంది. నా భర్త అయితే ఎటువంటి తప్పు చేయలేదు. ఆ రోజు ఫంక్షన్ అనేసి షాడో పార్టీతో పాటు కోగటం ఊరికి ఫంక్షన్కి అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తెలిసింది ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది అని. దానికి ఈయనకి ఎటువంటి సంబంధం లేదు అది చెప్పడానికి మేము ఎస్పీ దగ్గరికి వచ్చాము. సిఐ ఇబ్రహీం అతను చాలా మాకు హైదరాబాద్లో మా మామగారు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ మా బావ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చాలా దారుణంగా బిహేవ్ చేశారు అతను. సో అది కూడా మేము ఎస్పీ గారితో చెప్పడం జరిగింది. చాలా వల్గర్గా మాట్లాడడము, ఆడవాళ్ళతో కూడా రూడ్గా బిహేవ్ చేయడము, ఇవన్నీ జరగడం జరిగింది. అది ఎస్పీ గారితో మేము చెప్పాము, ఏదన్నా తగిన చర్యలు తీసుకోవాలి ఆయన మీద అని చెప్పి చెప్పాము. మేము కూడా ఆయన మీద కేసు ప్రైవేట్ కేసు ప్రైవేట్ కంప్లైంట్ హైకోర్టులో వేస్తున్నాము ఇబ్రహీం మీద. సో మేమేమంటున్నాం అంటే మామూలుగా ఎమ్మెల్యే గారు ఎప్పుడూ అంటారు కదా నేను ప్రమాణం చేస్తాను, దేవుడి మీద ప్రమాణం చేస్తాను అది ఇది అని. నేను దేవుడి మీద ప్రమాణం చేయను, ఎక్కడో ఉండేది. నేను నాకు పుట్టిన పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఏ తల్లి కూడా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పదు అబద్ధము. నేను నా పిల్లల మీద ప్రమాణం చేస్తాను. నా భర్తకి ఈ కేసుకి ఈ ఇన్సిడెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన విషయం, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన కాల్ పోయింది ఏం జరిగింది అనేది. ఆయనకు అప్పటి వరకు ఇన్సిడెంట్ గురించి తెలియని కూడా తెలియదు. ఇది కేవలం ఆ టైంలో ఆ ఇన్సిడెంట్ ప్రొవోక్ చేస్తున్నాడు, యాక్సిడెంట్గా జరిగింది, ఇట్స్ నాట్ ఇంటెన్షనల్గా జరిగినేది కాదు అక్కడ. బట్ వైసీపీ వాళ్ళు దాని ప్రవీణ్ కావాలని ప్రొవోక్ చేసినాడు అనే ఫాల్స్ కేసెస్ పెట్టి ఈయన కూడా 307 ఆయన లేని సమయంలో ఆయన ఎట్లా దూషించినాడు. ఆయన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, ఆయన లేడు అక్కడ, ఎట్లా దూషిస్తాడు ఒక మనిషిని. సో ఇవన్నీ ఫాల్స్ కేసెస్. సో దీని మీద మేము ఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఆయన లేదు మేడం, మేము చూస్తాము, బాగా అనుకూలంగా రెస్పాండ్ అయ్యారు. ఆయన లేదు, మేము మీకు న్యాయం జరిగేలాగా చేస్తాము అన్నారు. మేమేమంటాం, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు వాళ్ళిద్దరూ జరిగాయి. సో వాళ్ళిద్దరి మీద తీసుకుని లా అండ్ ఆర్డర్ అందరికీ ఈక్వలే, వాళ్ళిద్దరిని మీరు పనిష్ చేయండి. కానీ అక్కడ సిచ్యువేషన్లో ప్రవీణ్ రెడ్డి లేనప్పుడు మీరు ఆయన ఇన్వాల్వ్ చేయడం తప్పు. ఇలా ఇన్వాల్వ్మెంట్ చేయాలంటే నందం సుబ్బయ్య కేసులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేరు కూడా యాడ్ చేయండి, నా భర్త పేరు యాడ్ చేయండి, ఆయన పేరు యాడ్ చేయండి. సో దట్ ఈక్వల్గా ఉంటుంది, వాళ్ళు పోరాడతారు మేము పోరాడతాము అంతేగాని వాళ్ళకొక న్యాయము మాకొక న్యాయం అనేది మేము ఒప్పుకోము. ఆ విషయంలో మా మామగారు కూడా నిన్న చాలా ఇది డల్ అయిపోయారు. ఆయన హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్ వెళ్ళారు. ఆయన కార్డియక్ పేషెంట్, ఆయన యాక్చువల్లీ నైట్కి నైట్ టైం ఇవ్వలేదు, నేను టాబ్లెట్స్ తెచ్చుకుంటాను, నేను బట్టలు వేసుకొని వస్తాను, కోఆపరేట్ చేస్తాను అన్నా కూడా లేదు, మీరు రావాల్సిందే, మీ టాబ్లెట్లు లేదు అది లేదు అని ఆయనని బలవంతంగా తీసుకొచ్చారు. అలాగే మా డ్రైవర్ అతని దగ్గర కూడా వెళ్ళి అతన్ని బాగా తీవ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ కొట్టారంట అతన్ని. మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, అవి మేము రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు పడుకునే చోట కెమెరాస్ అవన్నీ ఉన్నాయి. మా కమర్షియల్ కాంప్లెక్స్లో పడుకున్నారు హైదరాబాద్లో. సో విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మేము ప్రైవేట్ కంప్లైంట్ వేస్తున్నాము ఇబ్రహీం మీద, చర్యలు కూడా తీసుకుంటాము. ఇబ్రహీం మీద మేము చెప్పాము ఆయన గురించి, లేదు మేడం మేము చూస్తాము ఇబ్రహీం మీద అని ఎస్పీ గారు కూడా మాకు అనుకూలంగా మాట్లాడారు. ఈ ఇబ్రహీం అతని మీద ఫిజికల్ ఇష్యూస్ వల్ల లాస్ట్ ఇయర్ కూడా ఫాల్స్ కేసెస్ ఇవన్నీ కూడా చూసాము. దీనివల్ల మేము చాలా మెంటలీ కూడా బాగా డిస్టర్బ్ అయి ఉన్నాము. మళ్ళీ ఇది పొలిటికల్ ద్వారా అంటే ఆయనకి పేరు వస్తుంది, ఆయన వాళ్ళవన్నీ బయట పెడుతున్నారని కేవలం ఒక ఉద్దేశంతో ఎలాగైనా కూడా ఆయనని ప్రజల్లో నుంచి పక్కకి తీసుకెళ్ళాలి. రోజు ప్రజల్లో కలుస్తున్నారు, వాళ్ళవన్నీ అక్రమాలన్నీ బయట పెడుతున్నారని కేవలం ఒక్క దీనివల్ల ఆయనని ప్రతి ఒక్క కేసులో, ఆయనకు సంబంధం లేని ప్రతి ఒక్క కేసులో వీళ్ళు పెడుతున్నారు, వైసీపీ వాళ్ళు పెడుతున్నారు.
దాని ఖండిస్తున్నాము.